టీమిండియా ఫ్యాన్స్ కి ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్తె ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో ఐదో టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ కరోనా పాజిటివ్గా తేలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే భారత సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే రవిచంద్రన్ అశ్విన్ కరోనా పాజిటివ్గా తేలడంతో టీంతో కలిసి ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కకుండా స్వదేశంలోనే ఉండిపోయాడు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ సహా శుభమన్ గిల్ మొహమ్మద్ సిరాజ్ శార్దుల్ ఠాకూర్ కేఎస్ భరత్ వంటి టీమ్మేట్స్ కలిసి ఇంగ్లాండ్ చేరుకున్నారు అయితే తాజాగా అందుతున్న వార్తల ప్రకారం మాల్దీవుల్లో హాలిడేస్ ఎంజాయ్ చేసిన తర్వాత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత విరాట్ కోహ్లీ కూడా కరోనా పాజిటివ్గా తేలాడట ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న విరాట్ ప్రస్తుతం టీంతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి అయితే విరాట్ కోహ్లీ మాత్రం తనకు కరోనా సోకినట్టు ఎక్కడా తెలియజేయలేదు సోషల్ మీడియాలో జిమ్లో వ్యాయామాలు చేస్తున్న ఫోటోలను ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటున్న ఫోటోలను షేర్ చేశాడు దీంతో విరాట్ కోహ్లీకి కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు నిజమేనా లేక పుకార్లు మాత్రమేనా అనేది తేలాల్సి ఉంది ఇంగ్లాండ్ టూర్లో మొదటి నాలుగు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్టుల్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా తర్వాత రెండు టెస్టుల్లో బ్యాట్తో రాణించాడు ఏడు ఇన్నింగ్స్లో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు సగటుతో రెండు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ